అందరికీ నమస్కారం. ఎస్బీఆర్ టాక్స్ ఛానల్ స్వాగతం. మిత్రులారా, ఎస్బీఆర్ టాక్స్ అండ్ ప్రతిష్టాన్ని కలిసి 2025 ఇయర్ అడ్మిషన్స్ కోసము, కౌన్సిలింగ్ కోసము అనేక కొత్త కోర్సులను ప్రవేశపెట్టింది. వాటిలో చేరాలనుకుంటే స్క్రీన్ ముందే నెంబర్కి ఫోన్ చేయండి. అదేవిధంగా మంచి ఇంటర్మీడియట్ ఎలా ఎంపిక చేసుకోవాలి, మంచి స్కూల్ డే స్కాలర్స్ కమ్ రెసిడెన్షియల్ ఎంపిక చేసుకోవాలంటే దానికి కూడా వ్యక్తిగతమైనటువంటి గైడెన్స్ ఉంది. ఇవన్నీ ఎస్బీఆర్ టాక్స్ ప్రతిష్టాన్ని కలిసి అనేక మంది నిపుణులతో మద్దతుతో సహకారంతో కౌన్సిలింగ్ గైడెన్స్ ఇవ్వబడుతుంది. జూమ్ మీటింగ్స్ ద్వారా, వాట్సాప్ ద్వారా, ఫోన్ కాల్స్ ద్వారా, యూట్యూబ్ లైవ్ ద్వారా, ఇట్లా అనేక రకాలుగా ఒక సమగ్రమైనటువంటి గైడెన్స్ మీ స్థాయిలను బట్టి, మీ ఆసక్తులను బట్టి, కెరీర్ ప్లాన్ బట్టి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి దీనిలో చేరాలనుకుంటే వెంటనే స్క్రీన్ ఉండే నెంబర్కి మిస్డ్ కాల్ ఇవ్వండి. మా ఆఫీస్ కాంటాక్ట్ పర్సన్తో మీరు మాట్లాడి దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోవాలి. అందరికీ నమస్కారం. ఎస్బీఆర్ టాక్స్ ఛానల్ స్వాగతం. మిత్రులారా, చాలామందికి తెలుసు, మనం అనేక మంది నిపుణులచే చేసే వరుస ఇంటర్వ్యూల పరంపరలో ఇది మరొక ముఖ్యమైనటువంటి భాగము. ముఖ్యంగా ఈ వీడియోలో మనం నేర్చుకునేటువంటి తెలుసుకునేటువంటి అంశం ఏంటంటే, చాలామంది ఐఐటీసీ కానీ మెడికల్ కానీ సీట్ రావాలంటే ఇంటర్మీడియట్ 2 ఇయర్స్ బాగా చదివి సరిపోతుంది, స్కూల్ పెద్ద ప్రాముఖ్యత కాదని కొందరు అనుకుంటారు. కొందరు ఎక్స్ట్రీమ్కి వెళ్ళేసి ఇంటర్మీడియట్ సిలబస్ అంతా స్కూల్లో చదివేస్తారు. సో ఈ రెండు రకాలు కూడా కరెక్టా కాదా అనే విషయం నాకంటే దీనిలో అపార అనుభవం ఉన్నటువంటి కృష్ణచైతన్య గారితో మాట్లాడతాం. కేసీ గారితో వారి గురించి ఒక నిమిషం ఇంటర్వ్యూ పరిచయం చేసిన తర్వాత మనం చర్చలోకి వెళ్దాం. కృష్ణచైతన్య గారు, కేసీ అంటే ఆల్మోస్ట్ లాస్ట్ 15-20 ఇయర్స్లో హైదరాబాద్లో ఉండేటువంటి ఈవెన్ ఫ్యాకల్టీ సంబంధించిన గ్రూప్స్లో కూడా చాలా పాపులర్. ఒకరు ఎప్పుడంటే కేసీ అంటే ఒక బ్రాండ్, మీకు ఎక్కడ కూడా వాడుకున్నంత రిప్యులేషన్ కనపడదు. నేను మ్యాథమెటిక్స్లో పర్సనల్ అభిప్రాయం చెప్తున్నాను, చుక్కా రామయ్య గారి తర్వాత వదిలిపెడితే అంత రిప్యుటేషన్ బయట సమాజంలో ఉన్నటువంటి వ్యక్తిని కేసీ గారిని చూశాను. సో వారికి చాలా వీడియోలు చేసాం వారితో. వారు ప్రస్తుతము నానో జూనియర్ కాలేజ్, లాస్ట్ 18 ఇయర్స్ నుంచి ఒక ఆల్టర్నేటివ్ కాలేజీలో ఒక పయనీర్ ఉన్నటువంటి సంస్థ, ఈ సోకాల్డ్ పెద్ద పెద్ద కార్పొరేషన్స్ తట్టుకొని ఎదిగి నిటారు నిలబడ్డటువంటి సంస్థ యొక్క డైరెక్టర్, గొప్ప ఫ్యాకల్టీ, మంచి హ్యూమన్ బీయింగ్. సో వారితో తెలుసుకోవడం అనేది మనందరూ కూడా ఆనందదాయకం. నమస్కారం కేసీ గారు. నమస్తే సార్. యాక్చువల్గా ఇది ఇప్పుడు మనము ఇంటర్మీడియట్ ఐఐటి అంటే మళ్ళీ క్రేజ్, మళ్ళీ మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. అదేవిధంగా డాక్టర్ కూడా. సో దీనిలో రెండు రకాల వెర్షన్స్ ఉన్నాయి. కొంతమంది పేరెంట్స్ ఏమనుకుంటారంటే, స్కూల్లో ఏదో చేసుకోలేదైనా సరే ఇంటర్మీడియట్ పలానా కాలేజీలో ఏర్పించేసి 2 ఇయర్స్ బాగా అవుతే సరిపోతుంది, ఇంటర్మీడియట్ సిలబసే కదా, మీకు స్కూల్ సిలబస్ సంబంధం లేదు కదా అని కొంతమంది పేరెంట్స్ అనుకుంటారు. మరికొంతమంది మనం ముందు నేర్చుకుంటే చాలా అడ్వాంటేజ్ చెప్పి ఇంటర్మీడియట్ అంతా స్కూల్లో నేర్చుకుంటే స్కూల్ సిలబస్ అంతా పక్కన పెట్టేస్తారు. సో ఈ రెండింటి మీద మీ అభిప్రాయం ఏంటి సార్? సో ఈ రెండింటిని పక్కన పెడితే సార్ మేజర్ ఇంపార్టెంట్ మనకి ఏంటంటే, పిల్లోడు అత్యద్భుతంగా సెటిల్ కావాలని పేరెంట్కి ఉంటుంది. అది ఐఐటియో ఎన్ఐటియో ఇది అనుకున్నా అనుకోకపోయినా ఏ రకంగా అయినా కూడా పిల్లోడు ఒక మంచి లైఫ్ లీడ్ చేయాలి, ఒక సక్సెస్ఫుల్ ఇండివిజువల్గా రావాలి అనేది ఉంటుంది. ఆర్ అట్లీస్ట్ సమాజానికి ఒక చీడపురుగు మాత్రం కావద్దు, ఫస్ట్ కేసు ఇది మాత్రం ఖచ్చితంగా అందరికీ ఖచ్చితంగా ఉంటుంది. సో దీనికి సైకాలజీలో కానీ సైంటిఫిక్గా చెప్పే పరంపర ఏంటంటే, 5-6 ఇయర్స్ వరకు ప్యాంపరింగ్ చేయాలి పిల్లోని చాలా జాగ్రత్తగా. పుట్టిన తర్వాత ఫస్ట్ 5 ఇయర్స్ చాలా ప్యాంపర్ చేస్తాము. మన ఇండియన్ ఆస్పెక్ట్లో, కరెంట్ న్యూక్లియర్ ఫ్యామిలీ ఆస్పెక్ట్లో తీసుకుంటే ఒక 7 ఇయర్స్ వరకు కూడా మీరు ప్యాంపరింగ్ చేయొచ్చు, 7-8 ఇయర్స్ మ్యాక్సిమం. దాని తర్వాత 8-18 ఇయర్స్ ఏదైతే ఉందో ఆ 10 ఇయర్స్ అది క్రూషియల్, చాలా క్రూషియల్. దీంట్లో పిల్లలకి డిసిప్లిన్ అనేది నేర్పడం ఖచ్చితంగా అవసరం. మనం ఇంత ఫార్వర్డ్ అవుట్గోయింగ్ కమ్యూనిటీస్ అనుకుంటాం, యుఎస్ యూకేలలో కూడా ఈ టైంలో పిల్లలకి చాలా యాక్టివిటీస్ ఉంటాయి, చాలా రకమైన డిసిప్లిన్ యాక్టివిటీస్ ఉంటాయి. క్యాంప్స్కి వెళ్తారు, ఎన్నో విషయాలు నేర్చుకుంటారు, సొంతంగా చేస్తారు, ఒక పీరియడ్ ఆఫ్ టైంలో సొంతంగా సంపాదించడం కూడా మొదలు పెడతారు ఈ ఏజ్ గ్రూప్. అన్ఫార్చునేట్లీ మనకి ఇప్పుడు ఇండియన్ వ్యవస్థలో ఏమవుతుందంటే, మిడిమిడి డబ్బులు బాగా వచ్చాయి ఇప్పుడు లాస్ట్ 20 ఇయర్స్లో. అనుకోకుండా చాలామందికి భూములు ధరలు ఎక్కువయ్యో, ఇది ఎక్కువయ్యో, చాలామంది దగ్గర పైసలు ఎక్కువైపోయాయి.
అండ్ న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోయాయి, పెద్ద కుటుంబాలు పోయి చిన్న కుటుంబాలు అయిపోయాయి, నియోరిచ్ ఫ్యామిలీస్. వీళ్ళంతా వీళ్ళ ఉన్న ప్రేమంతా ఆ పైసంతా కూడా వాళ్ళ పిల్లల మీద పోస్తున్నారు. సో 8 to 18 కూడా వీళ్ళు అమితమైన ప్యాంపరింగ్. ఏం ప్యాంపరింగ్ అంటే పొద్దున్న లేచి మా అబ్బాయి ఏం చేస్తాడంటే ఏముందండి అద్భుతంగా 2 బిర్యానీలు తింటాడు పంటాడు. సో దీన్ని వాళ్ళ టోటల్గా పిల్లల్ని పడే దిశగా తీసుకెళ్తుంది. ఈ 8 to 18 ఇయర్స్ కండిషనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్, డిసిప్లిన్ అనేది చాలా ఇంపార్టెంట్. అది పేరెంట్స్కి రావాలి, అది పిల్లలకి రావాలి, లేదంటే మొత్తం భారతీయ వ్యవస్థ కూడా మొత్తం చిన్నాభిన్నమయ్యే పరిస్థితుంది. డబ్బుకి 2 ఆస్పెక్ట్స్ ఉంటాయి, ఒకటి పురోగతి చెందుతున్న సమయంలోనే అధోగతి పాలు అవ్వాలి అని అంటే పిల్లల్ని కంట్రోల్ పెట్టకపోతే నెక్స్ట్ జనరేషన్ అంతా కూడా అధోగతి అయ్యే పాలు ఉంటుంది. సో దీంట్లో మనం స్పెషలైజ్గా ఐఐటి నీట్ అలా ఎట్లాంటి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ ఏదన్నా కానివ్వండి, సీయూటీ కావచ్చు లేదంటే ఏ నేషనల్ ఎగ్జామినేషన్, లాయర్ కావాలనుకుంటే క్లాట్, ఎంబీఏ చేయాలనుకుంటే ఐఏఎంలో ఐపీ మ్యాట్లు ఉన్నాయి, ఏ ఎగ్జామినేషన్ ఏ డీసెంట్ ప్రొఫెషన్ తీసుకున్నా పిల్లలకి ఈ డిసిప్లిన్ అనేది ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఇవి కాదు, స్పోర్ట్స్ ఉన్నాయి, స్పోర్ట్స్ పర్స్యూ చేయండి, మ్యూజిక్ పర్స్యూ చేయండి, ఏ చేస్తే ఒక డిసిప్లిన్తో ఒక ఖచ్చితత్వంతో ఒక డే అంతా కూడా ఫిల్ అయ్యేటట్టుగా పిల్లోడికి 8 hours ఎంగేజ్గా ఉండేటట్టుగా, కేవలం స్కూల్కి వెళ్ళాడు ఇంటికి వచ్చాడు తిన్నాడు పడుకున్నాడు అని కాకుండా వాళ్ళ యాక్టివిటీ వాళ్ళ ప్రోగ్రెస్ని కూడా మానిటర్ చేయాలి. ఈ 8 to 18 చేసినట్టయితే పిల్లలు అత్యద్భుతంగా సక్సెస్ అవుతారు. మన ప్రశ్న, ఐఐటి నీట్లకి స్కూల్లో ఇంటర్మీడియట్ చేయాలా లేదంటే క్యాజువల్గా వదిలేసి ఇంటర్లో చూపించుకోవాలి? ఇంటర్ 2 ఇయర్స్లో ఐఐటి నీట్ చూసుకోవడం అనేది ఒకప్పుడు పాసిబుల్ అయ్యేది, కానీ ఇప్పుడున్న కాంపిటీషన్కి అది అసాధ్యం అండి. అసాధ్యం అంటూనే మా పాప 10th వరకు స్కూల్కి వెళ్ళలేదు, 11th 12th మా దగ్గర చదివింది, ఇప్పుడు ఐఐటి మద్రాస్లో జాయిన్ అయింది. బట్ అక్కడ ఏంటంటే తేడా, ఐ కెనాట్ సే దట్ షీ వాజ్ నాట్ స్కూల్డ్, షీ వాజ్ నాట్ స్కూల్డ్, హోమ్ స్కూలింగ్ కూడా లేదు, ఏ రోజు ఇంట్లో పుస్తకం ముట్టలేదు, కానీ చెస్ ఆడేది, చెస్ ప్రొఫెషనల్గా ఆడేది. సో ఈ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఏదైతే పిల్లలకి 2 ఆస్పెక్ట్స్లో చాలా స్ట్రెంగ్త్ రావాలి 10th అయిపోయేలోపు. ఒకటి, చెప్పిన విషయం అర్థం కావాలి, క్రిటికల్ రీజనింగ్ ఉండాలి అండ్ కాంప్రహెన్షన్ అబిలిటీస్ ఉండాలి. ఈ రెండు ఉంటే రీజనింగ్ చేసే అబిలిటీ, చెప్పిన విషయం అర్థం చేసుకునే అబిలిటీ, చెప్పిన విషయాన్ని చెప్పితే ఎట్లా అర్థమవుతుందో అట్లనే అర్థం చేసుకునే అబిలిటీ ఉండి దాన్ని రీజన్ అవుట్ చేయగలిగిన అబిలిటీ ఉంటే అతనికి 2 ఇయర్స్ ఆఫ్ జేఈ ప్రిపరేషన్ సఫిషియంట్. ఈ అబిలిటీస్ లేకపోతే మాత్రం 15 ఏళ్ళు కష్టపడ్డా కూడా ఎగ్జామినేషన్ క్రాక్ చేయలేము. సో 10th వరకు హై స్కూల్లో 10th వరకు పిల్లల ఫోకస్, అది ఇంటర్మీడియట్ సిలబస్ చెప్పి వస్తుందా లేదంటే 10th క్షుణ్ణంగా చదువుకున్నా వస్తుంది, ఏ రకంగానే వస్తుంది, కానీ ఇంటర్ ఎండ్ ఫోకస్ అనేది కాంప్రహెన్సివ్ అబిలిటీస్ పిల్లోడికి ఉన్నాయా లేదా, విషయం చెప్పింది చెప్పినట్టు అర్థమవుతుందా, మళ్ళీ తిరిగి చెప్పగలుగుతున్నాడా, బట్టి పట్టి కాదు అర్థం చేసుకొని తిరిగి దా కంటెంట్ని చెప్పగలుగుతున్నాడా అనేది చాలా చాలా క్రూషియల్ ఆస్పెక్ట్. ఈరోజు చాలామంది ఇంజనీర్లలో కూడా డాక్టర్లలో కూడా ఈ అబిలిటీ మిస్ అవుతున్నారు. ట్రూ, మనం చెప్తుంది ఒకటి, వాడు వింటుంది ఒకటి, వాడికి అర్థమవుతుంది ఇంకోటి, వాడు చెప్పేది మళ్ళీ ఇంకోటి. ఈ సోషల్ మీడియా ఏజ్లో కూడా హెడ్లైన్స్ చూసేసి వీడు ఏదో కంక్లూడ్ చేసేస్తున్నాడు, ఎన్నో అభిప్రాయాలు వచ్చేస్తున్నాయి, ఎక్కడ వస్తున్నాయి అంటే దానికి ఇన్ఫర్మేషన్ లేదు. ఎందుకు లేదు అని అంటే బేసికలీ కాంప్రహెన్సివ్ అబిలిటీ ఎవరికి లేదు, కాంప్రహెన్సివ్ లేదు, తర్వాత మనకు ఒక విషయాన్ని ఒక లాజికల్ రేషనల్ గా థింక్ చేసే అబిలిటీ లేదు, అబిలిటీ లేదు. ఈవెన్ ఐఐటిఎన్స్ కూడా స్టూపిడ్ లాగా చాలా, ఎందుకంటే అన్ఫార్చునేట్లీ ఇప్పుడు ఐఐటిఎన్స్ లో చాలా మంది కూడా దే ఆర్ అండర్ గోయింగ్ ది 6th class to 12th class ప్రోగ్రామ్. 2 ఏళ్లలో చేయాల్సిన చదువుని వాడు 4+2 6 ఏళ్లలో చేస్తున్నాడు. 6 ఏళ్లలో చేసినప్పుడు ఆల్మోస్ట్ 3 times ప్రాబిలిటీ సెలెక్ట్ అయ్యేది ఎక్కువ అవుతుంది. అట్లా అని ఈజీయే బ్రెయినీ ఫెల్లో అంటే అనలేము. ఐఐటికి వెళ్ళి చూసినప్పుడు కూడా పిల్లలు చాలా సర్వసాధారణంగా ఉన్నారు, అంటే ఆ మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీలలో కొంచెం స్ట్రెంగ్త్ డెవలప్ చేసుకున్నారు ఆ ఎగ్జామినేషన్ వరకే, మళ్ళీ దాన్ని కొంచెం ట్విస్ట్ చేసి అడిగినా కూడా చాలామంది పిల్లలు ఫెయిల్ అయ్యే పరిస్థితిలో ఉన్నారు. సో ఒక ఎగ్జామినేషన్కి రెడీ అవ్వడం అనేది ఒక లెవెల్ వరకు, స్టాంప్ ఐఐటి స్టాంప్ తెచ్చుకోవడం వరకు సరిపోతుంది, డాక్టర్ అవ్వడం వరకు సరిపోతుంది, కానీ అక్కడి నుండి ఒక లీడర్ అవ్వగలుగుతానా? ఇప్పుడు ఐఐటీలకు ఎందుకు వెళ్తున్నాము అని అంటే అక్కడ నుండి ఒక లీడర్ అవ్వడానికో లేదంటే ఒక టాప్ లెవెల్ కంపెనీలో పనిచేయడానికో ఒక హై గోల్ పెట్టుకొని వెళ్తున్నాం. అట్లా పెట్టుకొని వెళ్తే హోలిస్టిక్ డెవలప్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ అవుతుంది. కేవలం సీట్ వచ్చినంత మాత్రాన మైక్రోసాఫ్ట్ గూగుల్ తీసుకెళ్తున్నా అంటే తీసుకెళ్తుంది, దే లుక్ ఎట్ 360 డిగ్రీస్ డెవలప్మెంట్ ఉన్న కిడ్నే చూస్తారు వాళ్ళు.
అక్కడికి వెళ్ళి మనకి ఇప్పుడు 6 ఏళ్ళు కష్టపడి నేర్చుకున్న మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఏములకు కూడా ఉపయోగపడదు. అప్పుడు కొత్త కోర్సులు వస్తాయి, ఏ ఒకదానికి ఒకదానికి లిక్ లేని కోర్సులు వస్తాయి. వాటిలలో మనం ఎట్లా రాణిస్తున్నాం, మనం మనని మనం ఎట్లా ప్రజెంట్ చేసుకోగలుగుతున్నాం, హోలిస్టిక్గా ఎట్లా ఆలోచించగలుగుతున్నాం. వాళ్ళు ప్రాబ్లమ్ సాల్వింగ్ కూడా ఇప్పుడు ప్రోగ్రామింగ్ టెస్ట్ పెట్టినా ఏది పెట్టినా కూడా దే చెక్ ప్రాబ్లమ్ సాల్వింగ్ అబిలిటీస్ ఆఫ్ ద కిడ్. అది ఫైనాన్స్ రంగమే కానివ్వండి, లేదంటే ప్రోగ్రామింగ్ రంగమే కానివ్వండి, లేదంటే కోర్ ప్లేస్మెంట్స్లో కూడా కోర్ నాలెడ్జ్ కన్నా కూడా ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ మీద దృష్టి ఎక్కువ పెడతారు. కనుక హై స్కూల్లో ఈ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ నేర్చుకోవడం మీద ఎంఫసిస్ అనేది ఎక్కువ ఉండాలి. దానికన్నా ఇంపార్టెంట్ డిసిప్లిన్ మీద చాలా ఎంఫసిస్ ఉండాలి. సార్, ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బ్రీఫ్ చేస్తే నాకు అర్థమైంది ఏంటంటే, సార్ వాట్ ఎవర్ ఇంటర్మీడియట్లో ఒక మంచి ప్రొఫెషన్ రావాలి, ఆఫ్టర్ ఇంటర్మీడియట్ అది రావాలంటే ఒకటి డిసిప్లిన్, ఖచ్చితంగా కాంప్రహెన్సిబిలిటీ అండ్ క్రిటికల్ రీజనింగ్, ఈ 3 aspects చెప్పాను. పేరెంట్స్కి మళ్ళీ అదే చెప్పారంటే నో ప్యాంపరింగ్, 8 years వచ్చిన తర్వాత ప్యాంపరింగ్ అనేది ఖచ్చితంగా తప్ప మానే. అది తల్లి కానివ్వండి, తండ్రి కానివ్వండి, ఇంకా పిల్లోడి దరిద్రం బాగాలేకపోతే ఇద్దరు ప్యాంపర్ చేస్తున్నారు. సో ఈ ప్యాంపరింగ్ అనేది పిల్లల్ని భ్రష్టు పట్టిస్తుంది. మీరు స్వతహాగా వాడి కెరీర్ నాశనం పడుతున్నారు, కెరీరే కదా జీవితంలో లైఫ్ నాశనం, లైఫ్ నాశనం పడుతున్నారు. ఏది ఎంజాయ్ చేయాలన్నా కూడా వాడు ఎంజాయ్ చేయలేదు. కనుక ఈ ప్యాంపరింగ్ అనేది 8 years తర్వాత అది ఒక పెద్ద అంటువ్యాధిలాగా తయారవుతుంది. ఇది 8 years తర్వాత ఆపేసేయాలి. డిసిప్లిన్ అనేది పిల్లల్లో ఇన్స్టిల్ చేస్తే వాడు ఎక్కడన్నా సుఖపడతాడు. ఇప్పుడు ఈరోజు కష్టపడుతున్నాడేమో అని ఫీలింగ్ అవుతే ఈ తర్వాత ఎట్లా కష్టపడతాడు? మన ప్యాంపరింగ్ ఎన్ని చేయగలుగుతాం? మహా అయితే 18 తర్వాత అయితే 21. మనీ ఇష్యూ కాదు, లైఫ్ని ఎట్లా పీస్ఫుల్గా బతకడం, ఒక ఆర్డర్లో బతకడం అనేది రాకపోతే ఎంత డబ్బు ఉంటే ఎంత డబ్బు ఏం లాభం? ఏం లాభం? ఇప్పుడు డబ్బు కాదు, లైఫ్ స్టైల్ కాదు. లైఫ్ స్టైల్ డిసిప్లిన్తో వస్తుంది. బహుశా ఈ డ్రగ్ కల్చర్ కూడా మన హైదరాబాద్ అంతా ఎక్కువ వినడంలో ఇట్లాంటి రీజన్స్ ఉంటే ఉండొచ్చు. 100% అండి, 100% ఓవర్ ప్యాంపరింగ్. అండ్ ఐ వాస్ టాకింగ్ టు ఏ పేరెంట్ ఇన్ వన్ ఆఫ్ దోస్ సో కాల్డ్ నిష్ స్కూల్స్, అంటే ఎక్కువ అవుట్వర్డ్ థింకింగ్ ఉన్న పేరెంట్స్ ఉన్న స్కూల్స్, బాగా డబ్బులు కట్టి జాయిన్ అయ్యే స్కూల్స్ ఉంటాయి కదా 6-7 lakh సంవత్సరానికి. అక్కడ టీచర్తో మాట్లాడుతున్నాను, ఎలా ఉంటుంది సార్ మా స్టూడెంట్ ఎవరన్నా పేరెంట్ అడిగితే సజెస్ట్ చేయొచ్చా మీ స్కూల్ అంటే, లీడర్షిప్ స్కిల్స్ అయితే బాగా వస్తాయండి కానీ చెడిపోయే అవకాశాలు కూడా చాలా మెండుగా ఉన్నాయి, చెడిపోయినా పర్లేదు అనుకుంటే జాయిన్ చేయించండి. అక్కడ పేరెంట్స్ చెడిపోయినా పర్లేదు అనుకుంటారంట. ఆ లెవెల్ ఆఫ్ ప్యాంపరింగ్ ఉంటే నువ్వు చెడిపోతే పర్లేదు కానీ నువ్వు చెడిపోయి వేరే వాళ్ళని చెడగొడితే, నువ్వు తాగి కారుని తీసుకొని 3-4 ప్రాణాలు తీస్తే ఇది అవుతుంది. ఇది మేము ముంబైలో ఢిల్లీలో ర్యాంపెంట్గా అవుతుంది, హైదరాబాద్కి కూడా బాకింగ్. ధైర్యంగా సొసైటీ సమాజం రోడ్డు మీద కూడా పోలేని పరిస్థితి వస్తుంది 15 ఏళ్ళలో ఇదే కంటిన్యూ అవుతాయి. డిసిప్లిన్ చేయడం అనేది పేరెంట్కి ఫస్ట్ బాధ్యత, అది చేయలేకపోతే పిల్లల్ని కనగొ. సార్, యాక్చువల్గా ఇప్పుడు మీరు చెప్పిన విషయాన్ని కొంచెం క్లియర్గా తెలుసుకోదలుచుకుంటే, ఇప్పుడు మీరు అన్న విషయం ఏంటంటే 2 years ఐఐటి నీట్ అనేది ప్రస్తుతం కాంపిటీషన్లో అసాధ్యం అన్న ఒకటి. ఖచ్చితంగా. అదే సమయంలో మీరు అన్న మాట ఏంటంటే, మా పాపకు ఒక రెగ్యులర్ ఫార్మల్ స్కూలింగ్ లేకుండానే ఐఐటి మద్రాసులో వచ్చాను. సేమ్ థింగ్ మా బాబు కూడా రెగ్యులర్ 10th class వరకు ఉండి ఎలాంటి కోచింగ్ ఫౌండేషన్ అడిషన్ లేకుండా స్పోర్ట్స్ ఆడుతూ ఎన్సీసీ చేస్తుంది, ఐఐటీలో కంప్లీట్ అయిపోయింది. సో ఈ 2 examples ఇక్కడే ఉన్నాయి. సో నా ఆర్గ్యుమెంట్ ఏంటంటే, ఈ ఐఐటి నీట్ ఇదంతా లేకుండా అంటే రియల్ లెర్నింగ్ ఉంటే స్కూల్లో రేషనల్ థింకింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్, క్రిటికల్ థింకింగ్, కాంప్రహెన్సిబిలిటీ, లాజికల్ ఎబిలిటీ, సో ఇవన్నీ కూడా ఎడ్యుకేషన్లో భాగం కావాలి. సో నాకు అర్థమవుతుంది ఏంటంటే, ఇవన్నీ సరిగా లేక, పెడగాగి కార్యక్రమం సరిగా లేక, కేపబుల్ ఉన్న టీచర్స్ లేక, ఇవి లేకపోవడం వల్ల ఆ ప్లేస్లోకి ఐఐటి ఫౌండేషన్ మెడికల్ ఫౌండేషన్ ఎంటర్ అయ్యి కొంతలో కొంత కేపబిలిటీ ఉన్న టీచర్స్ రిక్రూట్ చేసి దానికి లక్షల కొద్ది ఫీజు వసూలు చేసేసి ఇట్లా చేస్తేనే వస్తాయి అంటున్నారు. నాకు తెలిసినంత వరకు ఏంటంటే, ఇవేవి లేకపోయినా రైట్ టీచర్స్ ఉండి రియల్గా మీరన్న కాంప్రహెన్సిబిలిటీ అండ్ క్రిటికల్ రీజనింగ్ అనేటివి రెగ్యులర్ సిలబస్లో కూడా మ్యాథ్స్, సైన్స్, ఇంగ్లీష్ అన్నింటిలో కూడా రీజనింగ్ ఉంటాయి, సోషల్లో కూడా రీజనింగ్ ఉంటాయి, మ్యాథ్స్ కొంచెం ఎక్కువ అవసరం అంతే. కానీ ఇవి చేయగలిగితే సరిపోతుంది. ఈ ఇంటర్మీడియట్ సిలబస్ అంతా ముందే నేర్చుకోవడము
మ్యాండేటరీ కావచ్చు, హౌస్ కిరీటం నేర్చుకోవచ్చు అని నా అభిప్రాయం. అసలు గురించి మీరు ఏమంటారు? అసలు కాదు, మ్యాండేటరీ అనేది ముందే ఇంటర్మీడియట్ చేయడం అనేది అసలు మ్యాండేటరీ కాదు. ఓకే, అడ్వాంటేజ్ వస్తుంది కానీ అది ఫాల్స్ అడ్వాంటేజ్. ఎట్లాంటిది అంటే, ఇప్పుడు మనము కండలు పెంచుకోవాలంటే తిని కసరత్తు చేస్తే పెరుగుతాయి. కొంతమంది స్టిరాయిడ్స్ వాడి కూడా పెంచుకుంటారు, కానీ స్టిరాయిడ్స్ వాడి పెంచుకున్న వాడికి జుట్టు ఊడిపోతుంది, వాడు 5 ఏళ్ళ తర్వాత వాడు పనికి రాకుండా పోతాడు. సో న్యాచురల్గా ఆర్గానిక్గా గ్రోత్ పిల్లలకి ఎప్పుడు కూడా సస్టైనబుల్గా ఉంటుంది. ఆ సస్టైనబుల్గా లేకపోతే, ఇప్పుడు ఐఐటీలలో కూడా చూస్తున్నాం మనం ఆత్మహత్యలు ఇవి అని అన్ని చోట్ల చూస్తున్నాం. సో ఒక ఎక్స్పెక్టేషన్ని మనం ఇనార్గానిక్గా పుష్ చేసినప్పుడు దాన్ని సస్టైన్ చేసుకోవడం చాలా ఇబ్బంది అవుతుంది. మనం ఒక ట్రూ పబ్లిసిటీ ఇచ్చేసి ఒక యూట్యూబ్ వైరల్ వీడియో చేసి బర్రెల లెక్కన పెద్ద రీడర్గా ప్రొజెక్ట్ చేసుకోవచ్చు, కానీ అట్లాంటి ఎన్నో కేసులు ఉన్నాయి మనకి. ఓవర్ నైట్ హీరోలను చేయొచ్చు ఎంతమంది అన్నా, కానీ అది సస్టైన్ చేసుకోలేరు వాళ్ళు. సస్టైన్ చేసుకోకపోతే ఏమవుతుందంటే, ఒక 2 రోజులు హీరోగా బతికిన తర్వాత మళ్ళీ ఇంకో 40 ఏళ్ళు యావరేజ్గా జీరోలాగా బతకాలంటే సెలబ్రిటీ సూసైడ్స్ కి రీజన్ అదే. వాళ్ళ వాళ్ళ స్థాయి కన్నా వాళ్ళని ఎక్కడో చూపించేసి వాళ్ళది నిలుపుకోలేక పాతాళంలోకి పడిపోతారు. కనుక ఈ స్టీరాయిడ్ లాంటి ప్రిపరేషన్ ఇది. సీట్లు వస్తాయి, సీట్లు రావని నేను అనట్లేదు. 6th క్లాస్ నుండి ఎర్లీగా స్టార్ట్ చేస్తే ఖచ్చితంగా సీట్లు వస్తాయి, మంచి సీట్లు కూడా వస్తాయి. కానీ అది వాళ్ళు ఇంజనీరింగ్కి వెళ్ళిన తర్వాత సస్టైన్ చేసుకోలేకపోతే, లేదంటే దాన్ని కెరియర్లో జాయిన్ అయిన తర్వాత సస్టైన్ చేసుకోలేకపోతే ఆ ఫ్రస్ట్రేషన్స్ చాలా ఎక్కువ ఉంటాయి. ఆపరేషన్ సక్సెస్ పేషెంట్ డెడ్ విధంగానే ఉంటుంది, ఖచ్చితంగా అదే విధంగా ఉంటుంది. కనుక అది ఓవరాల్ గ్రోత్ కోసం ఫోకస్ చేయండి. ఎవరైనా కూడా ఇప్పుడు మనం చిన్న చిన్న కాలేజీలలో కూడా చూస్తున్నాం, ఐఐటీ ఎన్ఐటీ కాదు, మన స్టేట్ లెవెల్ కాలేజెస్లో కూడా టాప్ 10లో నుండి మైక్రోసాఫ్ట్కి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు, జేపీ మార్గన్కి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు, గూగుల్కి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు, ప్రతి చోటకి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. ఎట్లాంటి వాళ్ళు ఉన్నారంటే హోలిస్టిక్గా ఉన్నవాళ్ళు, వాళ్ళ కమ్యూనికేషన్ స్కిల్స్తో పాటు డిసిప్లిన్ ఒకటి అలవాటయ్యి వాటి తర్వాత కూడా ప్రిపేర్. ఇప్పుడు నేను గదిలో బంధించి ఈ 6 ఏళ్ళు చదివించవచ్చు, తర్వాత ఉండదు. ఐఐటీలలో ఎవరు ప్రిజన్ లాగా పెట్టరు, ఎన్ఐటీలో ఎవరు ప్రిజన్ లాగా పెట్టరు, ఫ్రీడమ్ అనేది నీ చేతిలో ఉంటుంది. సో పిల్లోడికి ఎప్పుడైతే ఈ 18 ఏళ్లలోపు డిసిప్లిన్ అలవాటు చేస్తామో, వాడు స్వతహాగా క్రమశిక్షణగా ఉండగలిగే విధంగా తయారు చేస్తామో, అప్పుడు ఎటువంటి ప్రాబ్లం లేకుండా వాళ్ళు లైఫ్లో సక్సెస్ అవుతారు. అంతేగాని మనం ఇప్పుడు స్టీరాయిడ్ టైప్ ఇంజెక్షన్లో పెట్టి ఒక కోచింగ్ సెంటర్లో పెట్టి వాడిని పొద్దునుండి రాత్రి దాకా రుద్ది సీటు తెప్పియగలుగుతాం, కానీ వాడు ఒక్కసారి ఏ స్కిల్స్ లేకుండా సీట్ వచ్చి లైఫ్ లో హ్యాపీ లైఫ్ లేకపోయినప్పుడు సక్సెస్ఫుల్ లైఫ్ దేర్ ఇస్ నో పాయింట్. ఈవెన్ సీట్ రాకపోయినా హ్యాపీగా మంచి కెరీర్కి వెళ్ళడం బెటర్ కదా. యాక్చువల్లీ సార్ నాకు తెలుసు, మీరు చుక్కారామయ్య గారు కోచింగ్ నడుస్తున్నప్పుడు చాలా మంది చుక్కారామయ్య గారి దగ్గర తీసుకుంటేనే మీ దగ్గర ట్యూషన్కి వచ్చేవాళ్ళని శ్రీనివాస్ సార్ చెప్పారు నాకు. సో కాబట్టి ఆ చుక్కారామయ్య గారి దృష్టితో వారు స్టాండర్డ్ కొటేషన్ మీకు తెలిసే ఉంటుంది, ఐఐటీలో సీట్ రావాలంటే ఎలాంటి ప్రత్యేకమైన ప్రిపరేషన్ అవసరం లేదు, స్కూల్లో మ్యాథ్స్ సైన్స్ 6th నుంచి 10th వరకు చాలా బాగా చదివితే చాలు, ఇది చుక్కరామయ్య గారి యొక్క స్టాండర్డ్ కొటేషన్ రైట్. సో ఇప్పుడు ఏమవుతుందంటే సార్, అంటే ఇప్పుడు కొంత కేపబిలిటీ ఉండి తెలివితేటలు ఉండి ఎక్స్ట్రా అబ్జార్బ్ చేసుకునే కేపబిలిటీ స్టూడెంట్స్ ఇప్పుడు ఇంటర్మీడియట్ చదువుకున్నాయి కాదు, ఇంజనీరింగ్ ముందు చదువుకున్నా ఇష్యూ లేదు, కానీ ప్రతి బేసిక్స్ తెలియని స్టూడెంట్స్ కూడా, వాళ్ళు మ్యాథ్స్ సైన్స్ ఇంట్రెస్ట్ లేని స్టూడెంట్స్ కూడా, ఎక్కువ వర్క్ చేయలేని స్టూడెంట్స్ కూడా, వాడి స్పోర్ట్స్ ఇతర రంగాలు ఇంట్రెస్ట్ ఉండి అకాడమిక్స్ మీద ఇంట్రెస్ట్ స్టూడెంట్స్ని కూడా అందరినీ పౌల్ట్రీ ఫామ్ లాంటి స్కూల్లో చేర్చి వాడికి అంతా ఇంటర్మీడియట్ చేయడం వల్ల వాడికి ఫ్రస్ట్రేషన్ పెరిగి చదువు మీద విరక్తి అయ్యి స్టాగ్నేట్ అయిపోయి వాడు 10th క్లాస్ వరకు బంధించేసి ఇంటర్మీడియట్లో వాడు ప్రెజర్ ఫ్రీ, కొందరు ఇంజనీరింగ్లో ప్రెజర్ ఫ్రీ అవ్వాలని పాడైపోతుంది, కొద్ది ఇంటర్మీడియట్లో స్ట్రెస్ వస్తుంది. ప్రతిదాని కూడా మన కారణం కూడా 3 నెలలు అయిన తర్వాత పనిచేయదు, ఇంకా అది మీకు ఆగిపోతుంది. సో అట్లాంటప్పుడు అంటే రియల్గా టెస్టింగ్ చేయకుండా స్టూడెంట్స్కి ఉండే వాటి యొక్క పేషెన్స్ కానీ వాటి ఇంట్రెస్ట్ టెస్ట్ చేయకుండా అందరినీ ఐఐటి ఫౌండేషన్ చెప్పి ఇంటర్మీడియట్ చేసి ఆ అపార్ట్మెంట్లో ఉంచి ఎలాంటి యాక్టివిటీస్ లేకుండా వల్ల లాభం ఎంత నష్టం ఎంత? లాభం పెద్దగా ఏముండదండి, దీనివల్ల నష్టం మాత్రం చాలా ఉంటుంది. ఎందుకు అంటే క్లియర్గా ఒక ఏమో ఒక డైరెక్షన్, ఒక ప్రొఫెషనల్ కోచింగ్ అవసరం. ఐఎమ్ నాట్ డినయింగ్ దట్ ప్రొఫెషనల్ కోచింగ్ ఈజ్ నాట్ దట్ ప్లస్ వన్ ప్లస్ టూ కాదు, చిన్నప్పటి నుండి కూడా అవసరం. ఏదన్నా ప్రొఫెషనల్గా చేయాలి అంటే, మీరు స్పోర్ట్స్ తీసుకుంటే చాలా ఈ సున్నాయాసంగా అర్థమవుతుంది అందరికీ, 4 ఏళ్ళు 5 ఏళ్ళ లోపు స్పోర్ట్స్ స్టార్ట్ చేయని వాళ్ళు ఎవ్వరు కూడా
ఒక ఉన్నత రంగంలో సక్సెస్ సాధించినట్టు ఇప్పటివరకు చరిత్రలో రాసలేదు. ట్రూ. సో ఫోర్త్ ఆర్ ఫిఫ్త్ ఇయర్ ఆఫ్ ఏజ్లో స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. సచిన్ టెండూల్కర్ బ్యాట్ పట్టుకున్నా, విరాట్ కోహ్లీ బ్యాట్ పట్టుకున్నా, యువరాజ్ సింగ్ బ్యాట్ పట్టుకున్నా, నాలుగేళ్ళ లోపే పట్టుకున్నారు. కొంతమంది 5-6 వరకు పట్టుకున్నారు. కానీ 15 ఏళ్ళ తర్వాత నేను ఇప్పుడు క్రికెటర్ అవుతానని డిసైడ్ అయ్యి ఎవడు క్రికెటర్ కాలేదు. అలాగే మంచి వాగ్గేయకారుడో సంగీతకారుడో కూడా ఎవరు కాలేదు. మంచి డాన్సర్ కూడా 15 ఏళ్లకు 20 ఏళ్లకు నేను డాన్సర్ కావాలని డిసైడ్ అయిపోయి డాన్సర్ అయినాక్సెప్షన్స్ నాకైతే కనపడింది. ఎవరైనా తీసుకొస్తే కొత్తగా నేర్చుకుంటాను. ఉండొచ్చేమో, ఐఎమ్ లివింగ్ ఏ పాసిబిలిటీ, బట్ 99% నేను బలవంతంగా ఎత్తికాను. ఫర్ మై ఓన్ పర్సనల్ రీజన్స్ నేను మొత్తం మా అమ్మాయి చెస్ మొదలు పెట్టింది 9 ఇయర్స్ ఆఫ్ ఏజ్ లో. వీఆర్ ప్లానింగ్ ఫర్ ప్రొఫెషనల్ చెస్ ప్లేయింగ్. అప్పుడు నేను ఆల్మోస్ట్ 1900 నుండి 2020 వరకు ఆడిన చెస్ గ్రాండ్ మాస్టర్స్ అందరి ప్రొఫైల్స్ చూసాను. ఓకే, ఒక్క ప్లేయర్ మీరు అన్నట్టు 1950స్లో ఎమాన్యుయల్ హస్కర్ అని ఉన్నాడు. హీ వాజ్ ద ఓన్లీ వన్ హూ డిడ్ విన్ అండర్ 9 ఛాంపియన్షిప్. ఆయన ఇంజనీరింగ్ చేసి వచ్చాడు, ఓన్లీ వన్. ఓకే, మిగతా వాళ్ళందరూ కూడా అండర్ 9 లోపే ఛాంపియన్షిప్ విన్ అయిన వాళ్ళు. అంటే అండర్ 9 లోపు అండర్ 7 లోపు ఛాంపియన్షిప్ విన్ అయ్యాలంటే వాళ్ళు ఆల్రెడీ ఒక 3-4 ఏళ్ళ ముందన్న కజిన్స్ స్టార్ట్ చేసి ఉండాలి. ఓకే, సో వర్స్ట్ కేజ్ సినారియో 6 కదా స్టార్ట్ చేయాలి. అండ్ మోస్ట్ ఆఫ్ ద కేసెస్ అండర్ 7 కొట్టారు. అండర్ 7లో టైటిల్ కొడతారు. అండర్ 7 అంటే 4కో 5కో వాడు ఏబీసీడీలు నేర్చుకుంటారు. ప్రజ్ఞానంద వీళ్ళందరి ప్రొఫైల్ చూడండి మీరు. 13 ఏళ్ళకి 14 ఏళ్ళకి గ్రాండ్ మాస్టర్ అయిపోయారు. 13 ఏళ్ళకి వాడు విశ్వనాథాన్ని ఛాలెంజ్ చేస్తున్నాడు, 14 ఏళ్ళకి చేస్తున్నాడు అంటే ఈ సంవత్సరంలో స్టార్ట్ చేసి ఉంటాడు. సో ఎర్లీ స్టార్ట్ హ్యావ్ సమ్ అడ్వాంటేజ్. ఎర్లీ స్టార్ట్ విల్ డెఫినెట్లీ హ్యావ్ సమ్ అడ్వాంటేజ్, లాట్ ఆఫ్ అడ్వాంటేజ్. ఎర్లీ స్టార్ట్ లేకుండా కొన్ని అసలు పాసిబుల్ కూడా కాదు. కానీ చదువులో కూడా ఐఐటి ఎన్ఐటీలను వస్తే ఇవి మ్యాథమెటిక్స్ని మాత్రమే టెస్ట్ చేయట్లేదు. ఇప్పుడు మనం ఒక స్పోర్ట్స్మెన్, అదే స్పోర్ట్స్లో కంటిన్యూ చేస్తాం. స్పోర్ట్స్లో మనం 4వ ఏటనే మనం డిసైడ్ కాం వీడు బేస్బాల్ ప్లేయర్ అవుతాడు, బాస్కెట్బాల్ ప్లేయర్ అవుతాడు. అది ఇప్పుడు అది 9కో 10కో 11కో 15కో డిసైడ్ కావచ్చు. కానీ 9లో వాడికి 4వ ఏట వాడికి జిమ్నాస్టిక్స్ నేర్పిస్తే, బాడీని ఫ్లెక్సిబుల్గా అథ్లెటిక్గా తయారు చేస్తే, దెన్ హీ కెన్ చూస్ హిస్ స్పోర్ట్ లేటర్ ఆన్ ఆల్సో. ధోని ఫుట్బాల్ కీపింగ్ నుండి వికెట్ కీపింగ్లోకి వచ్చాడు. ఇంకొకరు హాకీ నుండి క్రికెట్ ఫీల్డింగ్లో జాంటీ రాడ్స్ హాకీ నుండి వచ్చాడు ఒలింపిక్స్. సో ఒక టనుకొని దాంట్లో నుండి ఇంకో స్పోర్ట్స్కి జంపిన వాళ్ళు చాలామంది ఉంటారు. ఎందుకంటే అక్కడ కామన్గా అథ్లెటిక్ బిల్ట్ ఉంది. ఇప్పుడు ఎంతోమంది మన పిల్లల్ని చూస్తున్నాం, వాళ్ళు ఎంబీబీఎస్ క్రాక్ చేస్తున్నారు, అప్నార్ సిబిఎస్ఈ బోర్డులో వాళ్ళు నీట్లో సీట్ తెచ్చుకుంటున్నాడు, ఐఐటిలో కూడా సీట్ తెచ్చుకుంటున్నాడు. సో వీళ్ళకి ఏంటంటే మెంటల్ బిల్ట్ తయారైపోయింది. సో ఏదైతే మీరు ఐఐటి సిలబస్ని, అంటే ఇంటర్మీడియట్ సిలబస్ని 6th క్లాస్ నుండి నేర్పడం అంటున్నారో అది రుద్దడం అవుతుంది. ఏదైతే వాడి బ్రెయిన్ని షేప్ చేయడం ఉంటుందో అది జెన్యున్గా ఆర్గానిక్గా గ్రోత్, కాగ్నిటివ్ లెవెల్ డెవలప్మెంట్, కాగ్నిటివ్ లెవెల్ డెవలప్ కావాలి. దానికి మనం 8th క్లాస్ 8 ఇయర్స్ ఆఫ్ ఏజ్ నుండే నాందేయాలి. మినిమం 8 ఇయర్స్ ఆఫ్ ఏజ్లో నాన్ చేసి వాడికి క్రిటికల్గా ఆన్సర్ క్వశ్చనింగ్ చేయించడం ఇట్లాంటివన్నీ చేయిస్తే కానీ అది సాధ్యం కాదు. ఇది చేసినప్పుడు ఈ క్రిటికల్ పాత్రలో పంపించినప్పుడు కనుక సునాయాసంగా ఏ ఇంట్రడక్షన్ లేకుండా కూడా, ఎందుకంటే మీరు ఫ్యూచర్లో కూడా ఈరోజు ఒక టెక్నాలజీ మారి రేపు వేరే టెక్నాలజీ రావచ్చు. వీడు 6 ఏళ్ళు నేర్చుకుంటే కానీ నాకు టెక్నాలజీ రాదు అనుకుంటే, 8 ఏళ్ళు చదివితే కానీ నాకు మ్యాథమెటిక్స్ రాదు అనుకున్న వాడితో ఒక రోజులో మారుతున్న టెక్నాలజీ వాడు ఎట్లా అడాప్ట్ చేసుకోగలుగుతాడు? అడాప్టబిలిటీ 0 అయిపోతుంది. సో వీళ్ళ బ్రెయిన్ డిజైన్ అనేది బాగా కావాలి. కొత్త కొత్త విషయాలు ఆలోచించగలగాలి. ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్, గ్రౌండ్లో ఆడడం, ఇవన్నిట్లలో థింకింగ్ అనేది సేమ్ ఉంటుంది. వాట్ యు లెర్న్ కంటే హౌ యు లెర్న్ అనేది మోర్ ఇంపార్టెంట్. మోస్ట్ ఇంపార్టెంట్ హౌ యు లెర్న్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. రీడింగ్ బిట్వీన్ ద లైన్స్ పిల్లలకి రావాలి. ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ ఎట్లా కాదు, సాల్వ్ ఎట్లా చేయాలి. వివేకానందని చూస్తే మీరు యుఎస్లో ఫీక్స్ మాట్లాడాడు, వెస్టర్న్ ఫిలాసఫీ మాట్లాడాడు, అనేక ఇష్యూస్
మీరు స్వామి చిన్మయానంద్ చూస్తే మీకు ఎయిర్ ఫోర్స్కి వెళ్తే ఎయిర్ ఫోర్స్ వల్ల లాంగ్వేజ్ టెక్నికల్ లాంగ్వేజ్ లో మాట్లాడు, వాళ్ళకేం సంబంధం లేదు. సో మీరు అన్నట్టు అంటే స్ట్రక్చర్ ఆఫ్ థింకింగ్ సేమ్ సేమ్, దాంట్లో జార్గన్ పెట్టుకోవడమే మిగతా స్ట్రక్చర్ ఆఫ్ థింకింగ్. మరి ఏ లాంగ్వేజ్ అయినా ప్రోగ్రామ్ కోడింగ్ రాసే విధంగా కోడింగ్ స్కిల్స్ ఉంటే ఏ లాంగ్వేజ్ అయినా రాయొచ్చు. అంటే సిలో రాయగలిగినోడు పైథాన్ రాస్తాడు, జావాలో వస్తాడు, సింటాక్స్ నేర్చుకోవడం అంతే అంతే కదా. సో కాబట్టి మీకునే కాగ్నిటివ్ లెవెల్లో ఉండేటువంటి స్కిల్స్ నేర్చుకోవడము, డిసిప్లిన్ ఉండడము, తర్వాత ఆర్గానిక్ గా గ్రో కావడము, ఇవి లైఫ్ లో వలన సక్సెస్ఫుల్ గా చేస్తాయి. సక్సెస్ కాదండి, చాలా హ్యాపీగా. ఇప్పుడు మనకి డబ్బులు ఉన్న వాళ్ళు ఉంటారు, డబ్బుతో పాటు చదువున్న వాళ్ళు ఉంటారు. వీళ్ళ లైఫ్ స్టైల్కి వీళ్ళ లైఫ్ స్టైల్కి చాలా తేడా డిఫరెన్స్ ఉంటుంది. ఒక క్లాస్ ఉంటుంది, ఒక ఎంజాయ్ చేసే పద్ధతి ఉంటుంది. ఇక్కడ డబ్బులు ఉంటాయి కానీ హెల్త్ మేనేజ్ చేసుకుంటారు, ఫ్యామిలీని మేనేజ్ చేసుకుంటారు, మేనేజ్ చేసుకుంటారు, అన్ని వర్క్ లైఫ్ బ్యాలెన్స్ వస్తుంది, అన్ని రకాలుగా వస్తుంది. ఇప్పుడు 10 లక్షలు ఇస్తే ఎవడన్నా కూడా యూరోప్ ట్రిప్ చేయొచ్చు. చదువుకున్నవాడు యూరోప్ ట్రిప్కి వెళ్ళే పద్ధతికి, డబ్బులుండి మాత్రమే యూరోప్ ట్రిప్కి వెళ్ళి ఎంజాయ్ చేసేవాడి పద్ధతికి చాలా వ్యత్యాసం ఉంటుంది. సో డబ్బు అనేది సుఖాన్ని ఇవ్వదు, సుఖాన్ని లైఫ్ స్టైల్ ఇస్తుంది. కంప్లీట్ లైఫ్ స్టైల్, కంప్లీట్ ఓవరాల్ గ్రూమింగ్ అయినప్పుడే పిల్లోడు, హోలిస్టిక్గా గ్రూమ్ అయినప్పుడే పిల్లోడు లైఫ్ని ఎంజాయ్ చేయగలుగుతాడు. అంతేగాని మనం కింద కూర్చొని చెంచాలు పెట్టి వాడికి బిర్యానీలు తినిపించి కర్రీ పాయింట్లో తెచ్చి అతెచ్చి ఆ ప్యాంపరింగ్ తోటి సుఖపడలేదు. చివరి చివరికి మళ్ళీ పేరెంటింగ్ ఇంపార్టెంట్, డిసిప్లిన్ ఇంపార్టెంట్. టూ మచ్ ప్యాంపరింగ్ ఎట్లా డేంజరస్, లైఫ్ని ఎట్లా హార్మ్ చేస్తుంది, ఎట్లా సెట్రాక్ పోతుంది, దాని మీదనే మీరు నేను క్వశ్చన్స్ అకాడమిక్ ఈ ఏటి అడిగినా కూడా మీరు ఎంఫసిస్ చేస్తున్నారంటే అది ఎంత ఇంపార్టెంట్, మోస్ట్ ఇంపార్టెంట్. వీటన్నిటికంటే అనేది క్లియర్. థ్యాంక్ యూ కేసీఆర్, చాలా అద్భుతమైన విషయాలు చెప్పారు.